ಅಯ್ಯಪ್ಪ ದೇವಾಯ ನಮಃ. ಅಭಯ ಸ್ವರೂಪಾಯ ನಮಃ. ಅಯ್ಯಪ್ಪ ದೇವಾಯ ನಮಃ. ಅಭಯ ಸ್ವರೂಪಾಯ ನಮಃ. ಹರಿಹರ ಸುಪುತ್ರಾಯ ನಮಃ. ಕರುಣಾ ಸಮುದ್ರಾಯ ನಮಃ. ನಿಜ ಧೀರ ಗಂಭೀರ ಶಬರಿ ಗಿರಿ ಶಿಖರ ಘನಯೋಗ ಮುದ್ರಾಯ ನಮಃ. ಪರಮಾಣು ಹೃದಯಾಂತರಾಡ ಸ್ಥಿತಾನಂತ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪಾಯ ನಮಃ. ಈ ಶಿಲ್ಪಶಾಸ್ತ್ರ ವಿಶಿಷ್ಟದಲ್ಲಿ ಏನ್ಬಿಟ್ಟಿ ಅಂತೆ, ಅನೇಕ ಮಂದಿಗೆ ಏ ಬಿಲ್ವಾಣಿ ಅಡ್ಕೊಂಡು ನೀನು ಇಂಜಿನಿಯರ್ ಅವತಾನು, ನೀನು ಡಾಕ್ಟರ್ ಅವತಾನು, ಎಂಎಸ್ ಚದುವುಕೊಂಡು ಲಂಡನ್ ಲೋ ಬೆಳ್ಳಿ ಅಮೆರಿಕಾಕ್ ಬೆಳ್ಳಿ ಚೇಸ್ಕೊಂಟಾನು అనేటువంటి పిల్లలే ఈరోజు ఎవరైనా నేను బడిబందులుగా ఉంటాను, నేను ఇండియాలోనే ఉంటాననేసి ఎవరు అనడలేదు. అలాంటి పిల్లల యొక్క మనోగతాన్ని నిర్వర్తించేవారు శిల్పశాస్త్ర. పాస్పోర్టు వీసా అవన్నీ ఇప్పించి వాళ్ళ మనసులోని కోరికలను తీర్చి విదేశానికి పంపించేటువంటి వారు ఈ శాస్త్ర వారు. వీరికి అభిషేక ఆరాధనలు చేసుకుంటే పిల్లలు ఎక్కువ శాతం విదేశాలలో పోయి తమ కీర్తి ప్రతిష్టలు భారతదేశం యొక్క కీర్తి ప్రదేశాలను చాటి చెప్పేవాళ్లుగా ఈ పిల్లలు తయారవుతారు. అనేక మంది ఇక్కడికి వచ్చి ఎగ్జామినేషన్ రాసేదానికి ముందు పాస్పోర్ట్ కావాలా, వీసా కావాలా, మేము విదేశంలో పోయి డాక్టరేట్ చేయాలా, ఎంఎస్ చేయాలా అనుకునే వాళ్ళందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామి వారికి అభిషేక ఆరాధన చేసి సక్సెస్ అయిన గాథలు అనేక ఉన్నది. శిల్ప శాస్త్రవే ಧೀರ ಗಂಭೀರ ಶಬರಿ ಗಿರಿ ಶಿಖರ ಘನಯೋಗ ಮುದ್ರಾಯ ನಮಃ. ಪರಮಾಣು ಹೃದಯಾಂತರಾಡಸ್ಥ